హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక ప్లేట్లో గసగసాలు ఒక స్పూన్ తీసుకొని గోధుమ పిండి హాఫ్ కప్ తీసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫిష్లో గరం మసాలా, కారం, పసుపు, చిన్న టొమాటో, ఆనియన్ మిక్సీ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా చేపలకు పట్టించాలి. పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాక ఒక పాన్ తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక స్టార్టింగ్లో మనం గోధుమ పిండి గసగసాలు కలిపి పెట్టుకున్న ఆ పిండిని చేపలకి బాగా అద్దించి నూనెలో ఫ్రై చేయడానికి వేయాలి. అలా అన్ని చేపల ముక్కలకి గోధుమ పిండి గసగసాల కోటింగ్ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ రెసిపీకి ఆయిల్ చాలా బాగా తక్కువగా యూజ్ అవుతుంది. చేపలు చాలా తక్కువగా ఆయిల్లో పీల్చుకుంటాయి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఫిషెస్ అనేవి చాలా క్రిస్పీగా యమ్మీగా ఉంటాయి. ఇలా అన్ని ఫిషెస్ని ఆయిల్లో వేశాక ఒక్కొక్క సైడ్ ప్రతి సైడు తిప్పుకుంటా కాల్చుకోవాలి. కానీ చాలా జాగ్రత్తగా తిప్పాలి, ఎందుకంటే ఫిషెస్ అనేవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిషెస్ అనేవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు పైన అలా చల్లాలి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. కరివేపాకు ఫ్లేవర్ ఫిషెస్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని ఫిషెస్ని లో ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫిషెస్ అనేవి ఇలా బ్రౌన్ షేడ్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.